అండి, నా పేరు దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఆహా వంటకాల్లో ఎపిసోడ్ 1లో బేకింగ్ చేసాం కదా బ్రౌనీ, అది మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు మనం ఎపిసోడ్ 2 చేస్తున్నాము. ఈ ఎపిసోడ్లో మనం ఏ కుకింగ్ చేస్తున్నామో మీరు అందరూ తెలుసుకునే ముందు ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఒకరు కుదిరితే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అందరికీ షేర్ చేయండి. మా లింక్ చూడమని చెప్పండి, రెసిపీస్ ట్రై చేయమని చెప్పండి. మనం ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ మసాలా అండ్ సోయా చెంగ్ పులావ్. కొద్దిగా ప్రోటీన్ కూడా వెళ్తే బాగుంటుంది కదా బాడీలోకి, అందుకు దానికి కావాల్సినట్టు నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాం, మేము యూజువల్గా అదే వాడతాం ఆలివ్ ఆయిల్. అలాగే నేను చిన్నగా ఆనియన్స్ తరిగేసుకున్నాను, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఇవి తీసుకున్న జీడిపప్పులో అది ఫ్రై చేసేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నీట్గా, ఎక్కువ ఫ్రై అవ్వద్దు. అట్ ద సేమ్ టైం నేను ఏం చేశానంటే బాస్మతి రైస్ ఉంది, మేము వాడే దావత్ ఇండియన్ స్టోన్ తెచ్చాము, దేశీ స్టోర్ ఇక్కడ లోకల్, నానబెట్టేసుకున్నాను. 1 అవర్ నానబెట్టుకుందాము రెగ్యులర్ వాటర్లో. ఈ సోయా చంక్స్ వచ్చేసి హాట్ వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని అందులో నానబెట్టేసుకుందాము. యూజువల్గా బాయిల్ చేయాలి, అంత అవసరం లేదు, మనం 1 అవర్ నానబెడితే సరిపోతుంది. మేము ఈ పనీర్ వచ్చేసి కోసుకొని తెస్తామండి, అది గోపీ పనీర్, చాలా స్మూత్గా సిల్క్గా చాలా బాగుంటుంది, ట్రై చేయండి అందరూ. ఇంకొన్ని మంచిగా ఫ్రై అవుతుంది. లోపల నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో దంచేసి పెట్టేసుకుంటాను. సో ఎప్పటికప్పుడు ఏ డిష్కి ఆ డిష్ మేము చేసి పెట్టుకుంటాము ఫ్రెష్గా, బయట నుంచి తెచ్చి స్టోర్ చేసే కన్నా ఇంట్లో అవైలబిలిటీ ఉన్నప్పుడు వాడుకుందాము. ఇంకొన్ని మంచిగా ఫ్రై అవుతున్నాయి, ఎక్కువ ఫ్రై అవ్వకుండా దగ్గరుండి జాగ్రత్త కలుపుకోవాలి మనము. ఎక్కువ ఫ్రై అయిపోయింది అనుకోండి మాడిపోతుంది, ఆ మాడిన టేస్ట్ వస్తుంది మనం తినేటప్పుడు కర్రీ. మనకి ఎమ్మి ఉండాలంటే దగ్గరుండి అన్నీ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఆయిల్లోనే నేను కొద్దిగా జీరా వేసేసుకున్నాను, అది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్నగా తరగాలండి. ఆనియన్స్ ఎంత చిన్న తరగలేదు అంత చిన్నగా తరగండి, వేసేసుకొని మనం అది కూడా ఫ్రై చేసేద్దాము. మీకు ఒకవేళ ఫాస్ట్గా అవ్వాలి ఫ్రై అంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. అండ్ నేను ఆయిల్ కొద్దిగా వేసాను, అందుకే మళ్ళీ యాడ్ చేశాను. నేను ఫస్ట్ నుంచి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్తాను బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, లేదు ఫస్ట్ ఎక్కువ చేసేస్తే మరి ఎక్కువ ఆయిల్ వేసినట్టు ఉంటుంది అందుకు. సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి బెటర్. నేను ఈ లోపల 4 గ్రీన్ చిల్లీస్ వేసాను తరిగేసి, అట్ ద సేమ్ టైం పక్కన ప్రెషర్ కుక్కర్ కూడా పెట్టేశాను మన సోయా చంక్ రెడీ అవ్వడానికి. అందులో 1.5 స్పూన్ నేను ఆలివ్ ఆయిల్ వేసాను, అది కోసుకొని తెస్తాము ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్, అది బాగుంటుంది హెల్త్కి. అందరూ మీ డైట్లో ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోండి, దానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ నేను ఈ లోపల జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకున్నాం కదా ఫ్రెష్గా, అది కూడా యాడ్ చేసేసుకున్నాము. ఎంతైనా సరే ఫ్రెష్గా చేసినవి టేస్టీగా ఉంటాయి, చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి తింటున్నప్పుడు కూడా. అండ్ మరీ దంచక్కర్లేదు మిక్సీ, మనం కొద్దిగా కచ్చాపచ్చా ఉంచుకుంటే ఏమవుతుందంటే నోటికి తగులుతూ ఉంటుంది, సూపర్ సూపర్ ఉంటుంది. సో అదనమాట, ఈ లోపల ఇది కూడా ఫ్రై అయిపోతుంది. నేను కొద్దిగా కారం వేస్తాను ఈ లోపల తీసి, 1 స్పూన్ వేయచ్చు కారము. ఈ లోపల పక్కన నుంచి జరిపేశాను, అసలే సింగిల్ ప్రాసెసింగ్ మనం, ఎందుకంటే నేనే కెమెరా, నేనే కుకింగ్ చేయాలి. అది మనం నెక్స్ట్ వద్దాము, జాబ్లు ఎక్కడికి వెళ్ళింది, వివన్ ఎక్కడికి వెళ్ళారు అన్నది, అవన్నీ మేనేజ్ చేయాలి కాబట్టి, ప్యారలల్ ప్రాసెసింగ్ చేయాలి కాబట్టి కొద్దిగా అటు ఇటు అవుతాము, ఏమనుకోకండి. ఈ లోపల నేను ఒకసారి స్టిర్రీ చేశాను, ఆ తర్వాత క్యూమిన్ పౌడర్ వేయాలి. నాకు ఎందుకో అది డ్రైగా అనిపించింది, అందుకే నేను కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. స్టార్టింగే చెప్పాను కదండి, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్దాము ఆయిల్, దట్ వే మనకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీ వేస్తున్నామో. ఫస్ట్ ఎక్కువ వేసేసి ఎక్కువ ఆయిల్ ఉండే బదులు నేను ఇప్పుడు కొరియాండర్ పౌడర్ వేస్తున్నాను, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, కావాల్సి వస్తే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. అలా అలా వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేస్తే మీకు ఇవన్నీ కలప, ఇది బేసిక్గా రా టేస్ట్ పోవాలి. మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసే ముందర ఇప్పుడు వేసినవి అంతా రా టేస్ట్ పోవాలి, అందుకే కొద్దిగా ఫ్రై అవనివ్వాలి వాటిలో. ఆ ఫ్రై అయినాక మీకు ఏదైతే ఇదంతా ఫ్రై అయిందో ఇంకోండి, అలా డ్రైగా అనిపిస్తుంది. మీకు ఒకటి డ్రైగా అనిపిస్తే కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేడెక్కేసింది, మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్.
ఇందులో కొద్దిగా మనం జీరా వేసేసుకుందాము. ఎక్కువ అక్కర్లేదు, 1 స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ. మీకు కావాలంటే పొడుగ్గా తరిగిన ఆనియన్స్ వేసుకోవచ్చు, కానీ అన్నిట్లో ఆనియన్స్ అయిపోతాయి అని చెప్పి నేను వేయలేదు. అటు పక్కన కాజు పన్నీర్లో ఇంకా రైతాలు అని, దాంతోపాటు ఒక దాల్చిన చెక్క, ఇంకా 2 ఆకులు వేసుకోండి చిన్న చిన్నవి. దాంతోపాటు ఒక 4-5 లవంగాలు వేసుకోండి. బిర్యానీ మసాలా టైప్ అది, జస్ట్ ఎక్కువ అక్కర్లే మసాలాగా. మనం జస్ట్ రెగ్యులర్ బేసిక్ చేస్తున్నాము సోయా చంక్ పులావ్. అందుకు అవును, మీరు ఏంటి జాబ్లీ లేదనుకుంటున్నారా? జాబ్లీకి వాళ్ళు మనం సెలవు ఇచ్చాము. వివాని ఇంకా జాబ్లీ ఇద్దరు ప్లే రూమ్లో ఆడుకుంటున్నారు. ఎప్పుడు జాబ్లీ చేస్తే ఎట్లా, మనం కూడా కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా, ఎంతో కొంత రిటర్న్ ఇచ్చాలి, లేకపోతే లావ్ అయిపోతాం. 3 మంత్స్ ఉండేలాగ. ఈ లోపల ఇక్కడ ఆనియన్స్ అన్నీ అయిపోయినాయి. ఇది మనము వేసేసుకుందాం, టమాటో ప్యూర్ వేసేసుకుందాము. ఇవి 2 టమాటోస్ నేను శుభ్రంగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇవి ఇది న్యూట్రిబులెట్. సో ఏం మిగలదో మంచి గ్రైండ్ అయిపోతుంది. ఇంకా మిగిలిన లిక్విడ్ ఏదైతే ఉందో అందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకొని అది కూడా తిప్పేసి ఒకసారి వేసేద్దాము. సో మనకి ఏది వేస్ట్ అవ్వదు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ఇండియాలో అంత రెడ్డిష్గా ఉండదు ఈ టమాటోస్. కాబట్టి ఒకసారి ఇట్లా కలిపేసుకుందాము. అవును, ఇందాక ఏం చెప్తున్నాను జాబ్ల గురించి కదా. అవును, పొద్దున ఆఫీస్ పనిచేసి మళ్ళీ వీడియో ఎడిటింగ్, థమ్ నెయిల్స్ ది బెస్ట్ థమ్ నెయిల్స్ ఇవ్వాలి, క్వాలిటీ కూడా బాగా ఇవ్వాలి వ్యూవర్స్కి అని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. డెఫినెట్గా మీరు అప్రిషియేట్ చేయాలి అందరూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా హార్డ్ వర్క్కి చాలా మోటివేట్ చేస్తుంది మమ్మల్ని. ఇంకా బెటర్ కంటెంట్తో మేము ముందరికి వస్తాము. ఇలా ఒకసారి కలిపేసుకుందాం దీన్ని, లోపల మాడకుండా ఉంటుంది. నేను నా కుకింగ్ అంతా 3 or 4 మీడియంలో పెడతాను, మరీ లోలో పెట్టిన అవ్వదు కదా, అందుకు 3 to 4 మధ్యలో పెట్టి నేను చేస్తాను అనమాట నా కుకింగ్ అంతా. ఈ లోపల ఈ పక్కనేమవుతుందో చూద్దాం. ప్రెషర్ కుక్కర్ అసలే మనం ప్యారలల్గా హ్యాండిల్ చేస్తున్నాం రెండు ఇవాళ. ఇంకో నేను సోయా చంక్స్ అన్నీ వాటర్లోని తీసేసి కొద్దిగా ఇట్లా గట్టిగా అనేస్తే వాటర్ అంతా పోతుంది. ఆ పోయిన సోయా చంక్స్ నేను ఈ ప్రెషర్ కుక్కర్లో వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. మరీ డీప్ ఫ్రై అక్కర్లేదు, కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే రౌనెస్ పోతుంది అని వాటర్ ఉన్నా సరే కొద్దిగా ఫ్రై అయ్యి అది కూడా అవుతుంది. ఇంకోండి ఇలా కలిపేసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదు, మనము ఇది ఎట్లాగో ప్రెషర్ కుక్కర్ విజిల్ రావాలి. అందుకు ఒకసారి ఇలా కలిపేసుకుంటే రౌనెస్ అనేది పోవాలి మనకి, అది ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మనము మన పోపు లాకర్కి వెళ్ళిపోదాం. బాగుంది కదా, ఇండియా తెచ్చాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇందులోంచి కొద్దిగా పసుపు తీసుకొని వేసేసుకుందాము. మీకు కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు, నేను 1 వేసుకుంటాను. ఫస్ట్ కొద్దిగా వేసి ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటాను సరిపోకపోతే. ఇంకోండి ఇలా, సో 1 స్పూన్ అనుకున్న చిన్న స్పూన్ దాంతో పాటు వచ్చింది. దాంతో దీంట్లోనే నేను ఒక చిన్న స్పూన్తో గరం మసాలా వేసుకుంటున్నాను. ఎక్కువ అక్కర్లేదు, నేను చెప్పాను కదా ఫస్ట్ మరీ మసాలా పులావ్ కాదు ఇది, జస్ట్ ఫ్లేవర్డ్ సోయా చంక్ పులావ్. కొద్దిగా ఎట్ ద సేమ్ టైం మనం కొద్దిగా కారం వేసుకుందాము, ఎక్కువ అక్కర్లేదు మనకి. ఇదిగోండి లైట్గా ఓకే వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం కలిపేసుకుందాము మొత్తము. ఇంకా అన్నీ వేసి కలుపుకున్నాక ఇలా అవుతుంది. దీంట్లోనే మనం కొద్దిగా వాటర్ పోసుకుందాము. ఒకసారి పోసుకొని కలిపేసుకుంటే ఏమవుతుందంటే ఏదైతే మనం వేసామో కారాలు ఇంకా లేకపోతే ఈ మసాలా ఇవన్నీ అవన్నీ సోయా చంక్స్కి బాగా పడుతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని తీసుకొని ఈ ఉడికిన సోయా చంక్స్, మసాలాలో ఉడికిన సోయా చంక్స్లో వేసేద్దాము. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. యూజువల్గా 1 కప్ బాస్మతి రైస్కి బిర్యానీకైనా పులావ్కైనా 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్స్ మనం వాటర్ పోయాలి. ఇప్పుడు మనకి సోయా చంక్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను 2 కప్స్కి 3 పోయాలి. యూజువల్గా అయితే నేను 4 పోసాను, సో దట్ మనకి మరీ డ్రైగా లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది, మరీ మెత్తగా అయిపోయి అట్లా కాకుండా. చూసారా, ఒకసారి కలిపేసుకుందాము. ఇంకోండి వాటర్ నేను పక్కన మెజర్ చేసుకొని పెట్టేసుకున్నాను, 4 కప్స్. కలిపేసుకుందాము ఒకసారి అట్లా. కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాము,
ఇంత సరిపోతున్నా అంతా. ఇటు పక్కన ఒక క్లిక్ చేసుకోండి, మనం టమాటో ప్యూరే వేసాం కదా ఇందాక, అది మంచిగా కుక్ అవుతుంది చూసారా. ఈ ఆయిల్ వచ్చి మంచిగా బాయిల్ అవుతుందంటే బాగా అవుతున్నట్టు. ఒకసారి కలిపేసుకుందాము, జాగ్రత్తగా చుట్టుపక్కన ఏముందో అంతా కూడా లాగేద్దాము, ఏది వేస్ట్ అవ్వకూడదు. ఎవ్రీ బిట్ ఈస్ వెరీ టేస్టీ. ఈ లోపల నేను నా పనీర్ ముక్కల్ని అలా కట్ చేసుకున్నాను, మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు, మీడియం సైజ్లో కట్ చేసుకుందాము. ఈరోజు మీ టిప్ ఏంటంటే ఈ పనీర్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేయకూడదు, ఫ్రై చేస్తే గట్టిగైపోతుంది కర్రీలో వేసినప్పుడు. సో ఈ రా పనీర్నే మనము దీంట్లో వేసి మనం కుక్ చేయాలి. ఆ తర్వాత సిలాండ్రో యాడ్ చేద్దాము, చిన్న చిన్న కట్ చేసుకుందాం, కొత్తిమీర యాడ్ చేసేద్దాము. సో టేస్ట్ ఇంకొద్దిగా పెరుగుతుంది, +1 యాడ్ అవుతుంది మన డిష్కి. అండ్ పనీర్ ముక్కలు కొద్దిగా కలిపేసుకుందాము, అప్పుడు ఈ మసాలా అంతా పనీర్కి పట్టుకొని చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. థింక్ జాబ్లీ విల్ బీ ఎక్సైటెడ్ టుడే టు హ్యావ్ మై 2 డిషెస్. ఆ తర్వాత మనం కాస్త కసూరి మేతి ఇది యాడ్ చేసుకుంటే ఇంకో +1 యాడ్ అవుతుంది. సో ఒకవేళ మీకు మార్క్స్ 98 వస్తే +1 +1, సో 100 మార్క్స్ వస్తాయి. కొద్దిగా ఇలా చేద్దా అనేసుకోండి, వేసేసుకొని సరిపోతుంది. ఆ తర్వాత మనం అసలైన ఐటమ్ ఇది, మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా క్యాషెస్ గోల్డెన్ బ్రౌన్, అది యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసి ఒకసారి కలిపేద్దాము, కలిపేస్తే మన డిష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసేద్దాము. ఐ థింక్ జాబిలీ వన్ యాడ్ ఇచ్చి కిందకు వచ్చిన తర్వాత సూపర్ ఎగ్జైట్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్ అందరికీ తెలిసిందే కదా. నా సోయా చెంక్ పులావ్ రెడీ అయిపోయింది. అండ్ నేను మర్చిపోయాను జాబిలీ ఎక్స్ప్రెషన్స్, ఇంక ఎక్సైట్మెంట్ క్యాప్చర్ చేయలేకపోయాను, సారీ అబౌట్ ఇట్. బట్ ఇంకోండి, ఇప్పుడే షెఫ్ వచ్చారు టేస్ట్ చేయడానికి, అలా ప్లేట్లో వడ్డించారు జాబ్లీ గారు. ఈ లోపల టీవీ సైడ్ ఒక లుక్ వేశారు, స్పూన్తో కొద్దిగా పనీర్ కొద్దిగా సోయా చెంక్ పులావ్ పెట్టుకున్నారు, నోట్లో పెట్టుకున్నారు. ఓ జింగ్ జింగ్ అమేజింగ్ అంటున్నారు. సో అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ టైం వాచర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మనం కుకింగ్కి వెళ్ళిపోదాము.